భారతదేశ సరిహద్దుల్లో చైనా దాడుల్లో వీరమరణం పొందిన అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రామాయంపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో వీర మరణం పొందిన జవాన్ల ఆత్మ శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిద్దిపేట చౌరస్తా వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణగౌడ్, నవత్ మహేష్, మద్దెల రమేష్, మిట్టు యాదగిరి, బాసం శ్రీనివాస్, కటికే రాజు పాల్గొన్నారు. వీర జవానులకు జోహార్, వీర జవానులకు జోహార్, అమర జవానులకు జోహార్, అమర జవానులకు జోహార్. జై జై మాతా, భారత్ మాతా, జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. चाइना की हटाओ, चाइना की हटाओ, देश की बचाओ. मन भारत सरहदी मन मुगर जवान पोटन पे वार मनशा कोसम कैंडल्स तो र्यी चेयर जी अलगा मुद्दिड वैश्यरत्न संतोष कुमार चलो जी वाल अत अत ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మన భారత్ లోకి చైనా సైన్యం చొరబడి మన సైన్యంలోని ముగ్గురిని ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్చి చంపినారు. అందులో మన తెలంగాణకు చెందిన సంతోష్ కుమార్ అనే అతను కూడా చనిపోయినాడు. వారి అందరికీ మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారందరి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. మన భారతదేశ సరిహద్దుల్లో చైనా వారు అక్రమంగా మన భారతీయుల్లో ముగ్గురిని పట్టణ పెట్టుకున్నారు. మన సంతోష్ అనే మన తెలంగాణకు చెందిన వ్యక్తిని కూడా అందులో కాల్పులో జరిగారు, చనిపోవడం జరిగింది. ఈరోజు రామంపేట పట్టణంలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, పల్లె జితేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మన భారత సరిహద్దుల్లో చైనా వారు మన ఇండియా సైన్యంపై దాడి చేసి ముగ్గురిని హతమార్చినారు. అందులో మన తెలంగాణ భారత సరిహద్దులు చైనా దురాక్రమంగా భారత సైన్యంపై కాల్పులు జరిపి ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్నది. అందులో మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు గారికి మా అశ్రుని వాళ్ళు దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఈరోజు రామాయంపేట వివేకానంద విగ్రహం వద్ద చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వారికి అశ్రుని వాళ్ళు అర్పించాం. కల్నల్ సంతోష్ బాబుకు అశ్రుని వాళ్ళు.